జోహార్ వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈ రోజు 700 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు ప్రజల మధ్య రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చిందని మనసు నిండా అభిమానంతో మాకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈ రోజు మహామనిషి మహాపురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131 జయంతి రోజు మనస్ఫూర్తిగా మహాపురుషునికి మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పరిపాలన చేయాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేయడం అయితేనేమి ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టడం అయితేనేమి జల యజ్ఞం తలపెట్టడం అయితేనేమి మహిళలకు రైతులకు పావుల వడ్డీకే రుణాలు ఇవ్వడం అయితేనేమి పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లక్షల మంది పేదింటి పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు ఒక పేదింట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశారు ప్రపంచంలో పేదింట్లో జబ్బొచ్చింది అంటే ఆ మొత్తం కుటుంబము అప్పులు పాలైపోతుంది అని రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు కాబట్టి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా కూడా ఖర్చు చేయకుండానే లక్షలు విలువ చేసే వైద్యాన్ని పెద్ద పెద్ద ఆపరేషన్లను ఉచితంగానే చేయించుకున్నారు కుయ్ 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 అని ఫోన్ చేస్తే 20 నిమిషాలకు వచ్చే 108 అయితేనేమి 104 అయితేనేమి ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు పేదవాళ్లకు పక్కా ఇల్లు ఉండాలని ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 46 లక్షల పేదలకు పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తూ కూడా ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి ఆర్టీసీ ఛార్జీలు కానీ కరెంట్ ఛార్జీలు కానీ ఇంటి పన్ను కానీ ఏ పన్ను ఏ ఛార్జీలు పెంచకుండానే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు పోడు భూముల విషయాన్ని తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో పదే పదే తలెత్తిన విషయము పోడు భూముల సమస్య ఎక్కడికి వెళ్ళినా మా పోడు భూములకు మీద హక్కు కల్పించండి అని పదే పదే ఆయనకు వేడుకున్నారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 206 చట్టం ప్రకారము రాజశేఖర్ రెడ్డి గారు 330,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది దాంట్లో 130,000 ఎకరాలు కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పట్టాలు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు
మనస్ఫూర్తిగా చెప్తున్నాను అక్క అమ్మ రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉండుంటే ఆ మిగిలిన పట్టా భూములకు కూడా పొడు భూములకు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజుకి ఎప్పుడో పట్టాలు ఇచ్చేసుండేవాడు కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోవడంతో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్క ముఖ్యమంత్రి గాని ఇప్పుడున్న 8 ఏళ్ల నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి గాని ఏ ఒక్కరు గాని ఎస్టీల కోసం పోడు భూముల కోసం పట్టాల కోసం ఆలోచన చేయలేదు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు మీరు నాకు ఓట్లేయండి నేను గెలిచిన తర్వాత పోడు భూముల సమస్యను నేను పరిష్కరిస్తాను అని చెప్పలేదా కేసీఆర్ గారు నేను వస్తాను నా ఆఫీసర్లతో వస్తాను నా మంత్రులతో వస్తాను నేను కుర్చీ వేసుకుంటాను ఇక్కడే కూర్చుంటాను ఎక్కడ అవసరమైతే అక్కడ కూర్చొని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పలేదా కేసీఆర్ గారు మరి ఎందుకు పరిష్కరించలేదు కేసీఆర్ గారు పరిష్కరించడానికి రాడడానికి కూర్చోడానికి కుర్చీలు లేక పరిష్కరించలేదా లేకపోతే చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదా లేకపోతే చేతగాక పరిష్కరించలేదా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి అసలు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి గ్రామంలో ఎదురయ్యే సమస్య అమ్మామ పోడు భూములకు పట్టాలు ఇవ్వండి అని అసలు ఇంకొక ధ్యాసే లేదు వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ జీవన ఆధారం అది తండ్రుల కాలం నుంచి తాతల కాలం నుంచి ఆ భూముల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు అదే భూముల్లో వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు అలాంటిది ఆ భూముల్నే లాగేసుకుంటే ఆ భూముల్నే గుంజేసుకుంటే వాళ్ళంతా ఎవరికి చెప్పుకోవాలి అది కూడా పాలకులే దోచుకుంటే ఎవరికి చెప్పుకోవాలి పోలీసులు ఆఫీసర్లే వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ భూముల్ని లాక్కుంటుంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి పాపం ఈ రోజు వాళ్ళు ఏమీ అడగడం లేదు మాకు ఇల్లిమ్మని అడగడం లేదు లేకపోతే వ్యాపారానికి రైతు బంధు అడగడం లేదు లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ అడగడం లేదు పంట నష్ట పరిహారం అడగడం లేదు ఏ ఒక్కటి అడగడం లేదు అమ్మా మాకు కనీసం ఇక్కడ ఇరిగేషన్ నీళ్లు కూడా లేవు నీళ్లు కూడా రావు తల్లి అయినా సరే మేము ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నాం ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఇక్కడ పోడు భూముల్లో మేము వ్యాపారం చేసుకుంటున్నాం ఈ ఒక్కటి మా నుంచి లాక్కోకండి అని అడుగుతున్నారు వాళ్ళు అడిగిందల్లా ఏమిటి వాళ్ళ భూముల మీద హక్కులు అదేమైనా తప్పడిగారా తాతల కాలం నుంచి ఆ భూములు వాళ్ళవి కావా మరి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి లేదా కనీసం బోర్లేసుకునే స్వాతంత్రం కూడా లేదు వాళ్ళకి కనీసం బోర్లేసుకుందామన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి హింస పెడుతున్నారమ్మా మమ్మల్ని లాగేస్తున్నారమ్మా అని చెప్తున్నారు వాళ్ళు దేవుడు వాణిస్తేనే ఇక్కడ భూములు పండుతాయి మాకు దేవుడు దయ తలుస్తేనే అంతో ఇంతో మిగులుతుంది అయినా సరే అమ్మా మేము ఈ భూముల మీదే ఆధారపడి బతుకుతున్నాం మాకు దయచేసి పోడు భూముల మీద పట్టాలు మాత్రం ఇప్పించండి దానికోసం మాత్రం కొట్లాడండి మీ ప్రభుత్వంలో ఇప్పించండి అని అది ఒక్కటే వేడుకుంటున్నారు వాళ్ళు కారణం వాళ్ళు వాళ్ళ బిడ్డలు అందరూ దాని మీదే ఆధారపడి ఉన్నారు ఇప్పటికే వందల వేల ఎకరాలు వేల ఎకరాలలో కబ్జాలు చేసుకున్నారు వేల ఎకరాలు వాళ్ళ నుంచి లాగేసుకున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5000కు పైగా గిరిజనుల మీద ఆదివాసుల మీద పోడు భూముల కోసము కేసులు పెట్టడం జరిగింది వేల మంది మీద కేసులు పెట్టారే కేసీఆర్ గారు ఇందుకేనా మీకు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది ఏం చెప్పాడు కేసీఆర్ గారు పోడు పట్టాలు ఇస్తామని చెప్పలేదా మరి ఇవ్వకపోగా వాళ్ళ మీదే కేసు పెడుతున్నారు ఈరోజు కేసీఆర్ గారు ఇది భావ్యమేనా అసలు మహిళలని కూడా చూడకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ భూములు లాగేసుకుంటుంటే అడ్డుకున్నందుకు కేవలం అడ్డుకున్నందుకు ఆడవాళ్ళ జుట్లు పట్టుకొని లాక్కెళ్ళి పోలీస్ జీపులలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్ళి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఈ రోజుటి వరకు మాకు కేసులున్నాయమ్మా మేము కేసుల చుట్టూ కోట్ల చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నామని చెప్తున్నారు ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఖమ్మంలో అందరము లోకమంతా చూసింది 21 మంది మహిళల మీద కేసులు పెడితే పాపం చంటి పిల్ల తల్లలు వాళ్ళను కూడా తీసుకెళ్లి జైల్లో పెడతారు లాఠీలతో కొట్టారు నానా చాకరీ చేయించుకున్నారు ఆఖరికి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే తప్ప మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఇదేనా ప్రభుత్వం ఇలాగేనా ప్రభుత్వం ఉండాలి ఏం చేశాడు కేసీఆర్ గారు ఒక్క భరోసా కలిగించే మాటైనా మాట్లాడాడా క్షమాపణ చెప్పాడా
ఆ మహిళలంతా పాపం గోడమని బయటికి వచ్చి ఏడుస్తే ఆ వార్త చదివిన ప్రతి ఒక్కరికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ కేసీఆర్ గారికి మాత్రం మనసు లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి ఛాతిలో ఉన్నది గుండె కాదు, అది ఒక బండా.